విద్యుత్ సౌద ముట్టడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పార్టీ నేతలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ ఇంటికి వచ్చే దారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ ఛార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై నేడు విద్యుత్ సౌద సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదేశాల మేరకు కార్యాలయాల ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీను, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి చక్రం, సైదాబాద్ అధ్యక్షుడు గంట్ల కృష్ణను హౌస్ అరెస్ట్ చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అదే రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు రైతుల పట్ల వివరిస్తున్న తీరుకు నిరసనగా, గ్యాస్కు వ్యతిరేకంగా విద్యుత్ సౌద అదే పౌర సరఫరాల శాఖ ముందు మహాధర్నా చేయడానికి దానిలో పిలుపుగా భాగంగా ఈరోజు మేము సైదాబాద్ నుంచి బయలుదేరుతున్న ర్యాలీని పోలీసులు అడ్డగించి నన్ను, అదేవిధంగా సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడు గంట్ల కృష్ణను, అదే నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన చక్రం వెంకటేష్ గౌడ్ల గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులకు పోలీసుల లాఠీలకు తూటాలకు భయపడలేదని సందర్భంగా ఈ పాలక పక్షానికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక సామాన్యుని మీద పెనుభారం మోపుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము డెవలప్మెంట్ ఛార్జెస్ అంతటి మరి ఈరోజు మరి ప్రజల నడ్డి విడిచే విధంగా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. డెవలప్మెంట్ ఛార్జెస్లకు ఒక్కొక్క కన్జ్యూమర్ మీద 3000 రూపాయలు వేయడం అంటే మరి ఇది ప్రజా వ్యతిరేక విధానాలకు ఇది నిదర్శనం కాదా అని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. కేసీఆర్, నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఏ నీళ్ళ కోసము, నిధుల కోసము, విధుల కోసం ఏదైతే సోనియా గాంధీ 16,000 కోట్ల ధనికం రాష్ట్రంగా ప్రకటిస్తే, నువ్వు వచ్చిన తర్వాత 4,00,000 కోట్ల అప్పు ఎవరికి చేసినావని సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఒకడేమో పెంచుకుంటూ పోతాడు కేంద్ర ప్రభుత్వం, ఇంకోడు పోటాపోటీనే పెంచుకుంటూ పోతాడు. కేంద్రం పెంచితేనేమో రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ వీధి నాటకాలకు, ఈ సురభి నాటకాలకు స్వస్తి పలకండి. కనుక ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. ఈరోజు 13 రోజుల్లో 14 సార్లు పెంచిన పెట్రోల్ డీజిల్ ధర మరి ఈ ప్రధానమంత్రికి కనబడతలేదా? ఈ 137 కోట్ల జనాభా మీద మీరు నడ్డి విరుస్తుంటే ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు. పన్ను నొప్ప, పన్నుల నొప్ప. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు పరిష్కరించాలి కానీ ప్రశ్నించడమేంటి? ముఖ్యమంత్రి ఢిల్లీలో పండుకుంటాడు, ప్రధాని కలవడు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తున్నా అని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెట్రోల్ డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం పైన నెపం మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంచుమించు రాష్ట్ర వ్యాట్ని 35 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ ఉంది. గత 8 రూపాయలు తగ్గించని మాట్లాడుతున్న తమ్మి తారక రామారావు, కేంద్రం 28 రూపాయలు ఛార్జ్ చేస్తే నువ్వు 35 రూపాయల దాకా ఛార్జ్ చేస్తూ ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నావు, అది తగ్గించలే. మీ అయ్యగారు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పన్ను నొప్పి అనే నెపంతోటి ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు. మీ నాన్నగారికి, ముఖ్యమంత్రి గారికి, అయ్యా చంద్రశేఖరరావు, మీకు పన్ను నొప్పా లేక పన్నుల నుంచి నొప్పి ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ మీ అక్రమార్జన పైన వేస్తున్న పన్నుల నుంచి, ఆ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఢిల్లీలో కూర్చున్నావా? నువ్వు రైతుల పనే చేయాలనుకుంటే ప్రధానమంత్రిని ఎందుకు కలవలే? ప్రధానమంత్రిని కలవకుండా, రైతుల గురించి మాట్లాడకుండా ఇక్కడ నీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జాతీయ రహదారులపైన అడ్డుకుంటూ ధర్నాలు చేయడం అనేది ఎంతవరకు సబబు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క ధర్నాని ఇవాళ విద్యుత్ సౌద ముందు చేయాలనుకుంటుంటే, సివిల్ సప్లైస్ ముందు, దాని సేకరణ పైన ధర్నా చేయాలనుకుంటే ఎందుకు అడ్డుకుంటాను? మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు ఇంటి వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు.
విద్యుత్ సౌధ సివిల్ సప్లై కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసి అధికారులకు మెమరాండం సమర్పించేందుకు కాంగ్రెస్ యత్నం చేస్తుంది. అంబర్పేట బతుకమ్మ కుంటలోని విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెన్షన్ ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టిపిసిసి పిఏసి కన్వీనర్ షబ్బీర్ అలీ హెచ్చరించారు. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న జాగ్రత్త వెరీ సూన్ చాలా తొందరగానే మళ్ళా ప్రజలు తిరగబడతారు, ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ పెరిగిన ధరల మీద బీజేపీ మీద కానీ పెట్రోల్ మీద కానీ గ్యాస్ మీద కానీ లేకుంటే ఎలక్ట్రిసిటీ మీద కానీ లేకుంటే మన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే కేసీఆర్ ఒడి పెడతారు. కానీ కేసీఆర్కి అండ్ కేసీఆర్కి టీం ఏదో ఉన్నదో భజన మండలి టీము అందరినీ వెరీ సూన్గా వాళ్లను ఊరిపెట్టే సమయం ఆసన్నమైంది. మీకు కూడా చెప్పేది ఏమంటే మేము కూడా 45 సంవత్సరాలు అధికారం చేసినాం కానీ ఇంత ఎవరికంటే వానికి అరెస్ట్ చేయాలి. అంత పెద్ద తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి? మిలియన్ మార్క్స్కి ఇచ్చినాం, మన ట్యాంక్ బ్యాంట్ల పర్మిషన్ ఇచ్చినాం, మేము పోయి ముఖ్యమంత్రి దగ్గర ధర్నా చేసి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చినాం అపోజిషన్ పార్టీకి. అట్లా ఉండే కోఆర్డినేటెడ్ రిలేషన్షిప్ అధికారంలో ఉన్నవాళ్ళు అపోజిషన్కి వచ్చేస్తా అంటే మేమే నిలబడి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినాం. ఇదేమో ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఇక్కడేమో ప్రభుత్వ ఆర్డర్ తీసేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం కేసీఆర్ పోలీసుల నియంతృత్వ ధోరణికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి రాయ్ కోటూరి అన్నారు. నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా విద్యుత్ సౌధ ముట్టడికి బయలుదేరారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి పలువురు నేతలతో కలిసి ఆయన ర్యాలీగా ముందుకు కదిలారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సౌధ వైపు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేళ్లను ఇనుప కంచెలను ఎక్కి బయటకు దూకి వెళ్లారు. చీన బాబు